దాకా అన్ని రకాలుగా విద్యార్థులకు అండగా నిలబడ్డారు. ఎట్లా అంటారా, ఈరోజు ఒక అంగన్వాడికి పోయే పిల్లోడికి లేదా అమ్మాయికి బాలామృతం ద్వారా చక్కటి పౌష్టికాహారం అందించడమే కాదు వాటి ప్రమాణాలు పెంచింది టిఆర్ఎస్ ప్రభుత్వం. అంగన్వాడీల జీతాలు పెంచి వారికి కూడా, అంగన్వాడీ ఆయా కావచ్చు, వర్కర్ కావచ్చు, టీచర్ కావచ్చు, వారికి కూడా జీతాలు పెంచి వారి గౌరవాన్ని నిలిపింది టిఆర్ఎస్ ప్రభుత్వం. పిల్లల్ని బాగా చూసుకునే విధంగా వారిని ప్రోత్సహించింది టిఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా ప్రభుత్వ బడికి పోతే ఇక్కడ మా టీచర్ మిత్రులు చాలా మంది ఉన్నారు. మన ప్రభుత్వం రాకముందు, కేసీఆర్ ప్రభుత్వం రాకముందు పిల్లలకి మధ్యాహ్న భోజనం పెట్టేది దొడ్డు బియ్యంతో. ఏదో పెట్టినమా అంటే పెట్టినమా అన్నట్టు మొక్కుబడిగా ఊవబెట్టిన కుసంస్కార ప్రభుత్వాలు మీవి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక సంస్కారవంతమైన ప్రభుత్వం కాబట్టే ఈరోజు ముఖ్యమంత్రి మనమడు మనమరాలు ఏ సన్న బియ్యంతో బువ్వ తింటారో అదే సన్న బియ్యంతో మన పేదింటి బిడ్డల కడుపు నిండా ప్రభుత్వ బడుల్లో బువ్వ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? నేను చెప్పేది అవాస్తవమా? అదే రకంగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, తెలంగాణ ప్రభుత్వం రాకముందు 248 పాఠశాలలు ఉంటే ఈరోజు 657 వాటికి కొత్తగా సృష్టించి మొత్తం దాదాపుగా ఒక 970 పైచిలకు గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద ₹120,000 ఖర్చు పెట్టి ఒక్కొక్కరికి బట్టలు, పుస్తకాలు, బూట్లు, భోజనం, తుప్పట్లు అన్ని ప్రభుత్వమే సమకూర్చి వారిని ఆదుకుంటున్నది, వారిని చక్కగా చదువుకునే విధంగా తర్ఫీదునిస్తున్న తెలంగాణ ప్రభుత్వం కాదా? ఆ పిల్లలు నీట్లో, ఐఐటీలో, ఐఐఎంలో, ఎంసెట్లో సీట్లు కొడుతుంటే గర్వపడవలసింది తెలంగాణ సమాజం కాదా? నేను చెప్తున్నది అవాస్తవమా?